గురుగారు కాంట్రోవర్సీ క్వశ్చన్ అడగొచ్చా మీరు ఆ మధ్య ఒక హీరోయిన్ కు పూజలు చేస్తే ఆమె సూపర్ హిట్ అయ్యింది ఆమె మిమ్మల్ని వదిలేసిందా మీరు ఆమెను వదిలేశారా ఈ మధ్య ప్రశ్న కరెక్ట్ గా లేనట్టు ఉంది ఇది మీరు అడిగే ప్రశ్న చాలా కాంట్రోవర్షియల్ ఉంది ఇది యాక్చువల్ కరెక్ట్ గా అడిగేది ఇదేంది మీరు ఇదితో ఇదే బాధ మీతో లేదు గురుగారు అంటే आम तो मूल इंत तुम रेग्युर् पूजल चुने कदा मध्य संबंध अंत इलाटी अंत एपड़ू नेगेटिव नैन नेगेटिव की इंपारटेंस इच्छे व्यक्ति ने पॉजिटिव ची मस्का कटे बैच मन का सो ने एवरते आ हीरोनो आ हीरोन एग्जापल कोई सदर्भाल आम तुटे निर्णया सरगा ले లేకపోతే నువ్వు ఈ నిర్ణయాలు సరిగ్గా తీసుకోవట్లేదు అని చెప్పడం జరిగింది ఓకే జరిగిన చెప్పినప్పుడు ఆమే దాన్ని యాక్సెప్ట్ చేయాల చేయకపోతే నేను ఏం ఆలోచిస్తా అంటే ఓకే ఎక్కడనో భగవంతుడు నన్ను ట్రాక్ దప్పిస్తున్నాడు అంటే అరే వేణుస్వామి నువ్వు పక్కకు జరుగురా నేను చేయాల్సిన పని కూడా నువ్వే చేస్తే ఎట్లరా అని చెప్పి నన్ను వార్నింగ్ ఇస్తాడు నాకు అప్పుడు నేను ఏం చేస్తా అంటే సైలెంట్ అయిపోయి సైడ్ అయిపోతా ఓకే రైట్ సమాజానికి హీరోయిన్ వేణుస్వామికి కాదు ఓకే సమాజానికి సెలబ్రిటీ వేణుస్వామికి కాదు వేణుస్వామి बीएस तो माटना टाप हीरोइन तो माटना सीएम तो माटना मिनिस्टर तो माटना वेणुस्वामी एपड़े एजुन व्यक्ति ग्रहाल चूसी माटता तप नुर वे कारो मे स्टेटसो मे चुटना गनमेन चूसी माटा रईट मंजी मनोड़ चूसा लाइड आर्डर उड़े पोलीस ट्राफि पे एला उ मुख्यमंत्री पीठाने अद्रोहित व्यक्ति इवा एला परस्थित गड़पतना इप्ड उदाहरण उत्तम कुमार किरण कुमार रेड्डी अने सीएम उड़े मैं स्टेट को सो आये सीएम उन्नपू आये एलां अधिकारा चूसी आये एला अभवचि इवा आये परस्थित सो इलावी चूसी 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 वेक्सईन जस्ट कलर इवीं सो इवीं चूसी 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 ए राजभोगा राजयोगा इवीं क्षणिकम रईट वेणुस्वामी एदो చెప్పంగనే జరగంగనే వేణుస్వామి ఆహా ఓహో అనగానే మనం ఏమీ ఉబ్బిపోయేది లేదు వేణుస్వామిని అమానభూతులు తిడితే బాధపడేది లేదు సో ఆ రకంగా హీరోయిన్ అయితే ఏంది నేనేం ప్రొడ్యూసర్ను కాదు నేనేం డైరెక్టర్ను కాదు ఆమె నాకేం డేట్ ఇచ్చేది లేదు రైట్ నేను ఆమెతోనేం సినిమాలు తీసేది లేదు నీకు ఇది ప్రాబ్లం ఉంది నువ్వు లవ్ అఫేర్ పెట్టుకోకు ఈ సమాజంలో ప్రస్తుతము సగం మంది అమ్మాయిలు సర్వనాశనం అయ్యేది ప్రేమ ఓకే రైట్ ఈ ప్రేమ ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అడుగుతా ఫస్ట్ ప్రశ్న అయ్యా మేము ఒక అబ్బాయిని ఇష్టపడ్డాము మేము ఇక్కడ యాంకరింగ్ చేసి మేము ఇక్కడ హీరోయిన్ గా కష్టపడి మేము ఇక్కడ టీవీ న్యూస్ రీడర్ కష్టపడి లేకపోతే హెచ్ఆర్ మేనేజర్ కష్టపడి తీసుకుపోయి డబ్బులన్నీ ఒకడికి అంటగట్టినాము వాడు మా దగ్గర 30 లక్షలు దొబ్బి వెళ్ళిపోయిండు అంటే మరి నువ్వు ఇంత తెలివిగలదాను కదమ్మా ఇంతమందిని మేనేజ్ చేస్తున్నావు కదా ఇంతమందితో మాట్లాడుతున్నావు కదా మరి చివరికి ఈ దుర్మార్గం చేతుల్నే ఎందుకు పడ్డావు అంటే ఏం లేదు వాడు మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడి రెండు కలిపి నెయ్యి వేసి నోట్లో తినిపించిండట అంటే నేననా ఇక మొగపూర్లందరూ ఒక 100 కిలోల బియ్యము ఒక 100 కిలోల మామిడికాయ పచ్చడి ఒక 100 కిలోల మామిడికాయ పప్పు పెట్టుకొని తినిపియాలి అమ్మాయిలకి అంటే మామిడికాయ పప్పు తింటే మడిపోతారు ఆ అమ్మాయిలు ఇక తెలివి ఎక్కడ ఉంది అమ్మాయిలకు అంటే జనరల్ గా వాళ్ళ కోపస్తు గురు గారు కోపం వచ్చినా సరే వాళ్ళు ఏం లాభం సర్వనాశం అయిపోతున్నారు కదా అమ్మాయిలు ఏం చేస్తున్నారు ప్రేమ ఫస్ట్ ప్రయారిటీ ప్రేమ ఈ ప్రేమ వల్ల ఎవడనో ఒక లత్కోరగాని చూసుకుంటారు వాని తీసుకుపోయి డబ్బులన్నీ పెడతారు ఆడు మొత్తం సర్వనాశనం చేసి పారారైపోతాడు నేనేమో వద్దని చెప్తాను నేను అదే చెప్తా ఇప్పుడు ఎప్పుడే గాని అచీవ్మెంట్ అంటే ఏందంటే అమ్మాయిలకు మనము డబ్బునోని పెళ్లి చేసుకోవడం కాదు మనమే డబ్బు ఉండడం అనేది ప్రయారిటీ రైట్ సూపర్ అవును సో ఎంతసేపు నేను ఇవాల ఈ స్టేజ్ కి రావడానికి కారణం ఏంది అంటే మనము సెలబ్రిటీ కావాలి తప్ప సెలబ్రిటీ తో ఫోటో దిగడం కాదు అవును అట్లనే మనము ఒక అమ్మాయి ఒక డబ్బునోడికి కూతురుగా పుట్టడము ఒక డబ్బునోడికి పెళ్ళాం అవ్వడం ఇది కాదు గొప్ప నువ్వే డబ్బున దానివిగా తయారవడం నీ అచీవ్మెంట్ లైఫ్ లో నేను చెప్పే పాయింట్ అది सो नेने डबू संपादु का डबू संपादे लव स्टार्ट वाड़ लेनी मटलनी मैमाटल ची वीर्चनी एदो चेसी ईम दर याबे लक्षल को दुबेस तरह इवें ज्ञानोदय अब मन दी गुरुगार निजें ने एडपेद अपड़े एड़ते कदमी चाल बहुत इपू बे रुप रेल इरव वरकू టాలీవుడ్ ను దున్నేది ముగ్గురే హీరోయిన్లు ఓకే ప్రీత్ రష్మిక మందన్న పూజా హెగ్డే సమంత అచ్చా ఈ ముగ్గురికి తిరుగులేదు 24 సమంతకి ఇంకా ఛాన్స్ 24 వరకు 24 తర్వాత ఈ దుకాణాలన్నీ బంద్ అయితే అచ్చా అచ్చా ఓకే రైట్ ఇప్పుడు ఇప్పటివరకు బాలీవుడ్ మన టాలీవుడ్ లో హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి ఈ రోజు వరకు ఏకచిత్రాధిపత్యంగా దున్నుతున్నటువంటి హీరోయిన్ ఓన్లీ ఒకే ఒక హీరోయిన్ ఆమె పేరు నయనతార రైట్ ఎప్పుడు 2002 2003 లో వచ్చినటువంటి హీరోయిన్ ఇవాల్టి వరకు ఉంది 4.5 కోట్లు తీసుకుంటుంది సినిమాలో ఆమె అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తుంది అట్లనే మెయింటైన్ చేస్తుంది ఆమె జాతకం
ఆఫ్టర్ ఆల్ ఒక న్యూస్ రీడర్ న్యూస్ యాంకర్గా వచ్చినటువంటి అమ్మాయి ఇవాళ సౌత్ ఇండియా అని ఊపేస్తుంది రైట్. ఆమె ప్రయారిటీకి వచ్చింది రష్మిక మందన్న, ఇవాళ 5.5-6 కోట్లు తీసుకుంటుంది సినిమాకి. సో ప్రతి మనిషి జీవితంలో ఎత్తంపులు సహజమే, కానీ నేనేమంటా అంటే భగవంతుడు చేసేటువంటి దెబ్బలను మనం తప్పించుకోలేము, కానీ చేతులారా మనం తీసుకునే స్వయంకృత అపరాధాలు నిర్ణయాలను జాగ్రత్తగా ఉండాలా. సో నేను అమ్మాయికి ఏం చెప్పిన అంటే, నువ్వు మీరు అన్నటువంటి ఒక హీరోయిన్కి ఏం చెప్పినా అంటే, అమ్మ నువ్వు వద్దు, నువ్వు లవ్ నీకు పడదు, వదిలేసేయమ్మా అని చెప్పిన. అంటే ఆ అమ్మాయికి నచ్చలా అది, నువ్వెవరు నాకు నా పర్సనల్ అడ్వైజ్ ఇస్తాందుకు అంటే, నేను ఉత్తప్పుడు అడ్వైజ్ అనుకొచ్చినా కానీ ఇవాళ నీ లెవెల్ పెరిగినాక నేను మనకి రా, నువ్వు ఈ రోజు అయితే సమాజానికి నాకేంది నమస్కారం, వదిలేసినాం అందరు అంతే. నేను చెప్తా నీకు మినిస్ట్రీ రాదు అని చెప్తా, వాళ్ళకి ఇగో అట్ అవుతుంది, ఇగో అట్ అయ్యి నేను మినిస్ట్రీ కాదా, ఏమా జగన్మోహన్ రెడ్డి ఇట్లా అంటే నాకు మినిస్ట్రీ ఇస్తావు, తీసుకో వేణుస్వామి నమ్మకు, నెంబర్ డిలీట్ చేయి, బ్లాక్ చేయి అంతే. అంతకంటే ఏం లేదు, అంతకంటే ఏం చేయాలి, నేను లేదు కదా. ఇప్పుడు నేను చెప్పింది జరగలేదు అనుకోండి, ఏం చేస్తారు? నన్ను తీరుతారు, బ్లాక్ చేస్తారు, లేదా డిలీట్ చేస్తారు. నిజంగా నేను చెప్తే జరగకపోతే, బట్ నేను చెప్పింది ఆ వ్యక్తిని, ఆ వ్యక్తి గొప్పల కోసమో, ఆ వ్యక్తి యొక్క ప్రేమ కోసమో నేను చెప్పా, ఆ వ్యక్తి బాగుపడాలని చెప్తా. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసే వ్యక్తి, అతనికి యోగం లేకపోతే అతను ఖర్చు పెట్టేది 40 నుండి 50 కోట్లు ప్రజెంట్ జనరేషన్లో. అంటే ఒక 2-3 తరాలు నాశనం అయిపోతాయి అంతే కదా. అతను కనుక ఎమ్మెల్యే కాకపోతే 2-3 తరాలు నాశనం అయిపోతాయి. సో అలాంటిది నేను చూడలేను. సో ఆ రకంగా వాళ్ళు బాధపడడం నేను చూడలేను. అందుకని నేనేం చెప్తా, నీకు ఎమ్మెల్యే అయ్యో యోగం లేదు, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఏమో పాజిటివ్గా తీసుకొని డబ్బు ఖర్చు పెట్టారు, కొంతమంది ఏమో వేణుస్వామికి ఏమొస్తుంది అని చెప్పేసి డబ్బు ఖర్చు పెట్టి నాశనం అయిన వాళ్ళు ఉంటారు. సో ఈ వీళ్ళందరినీ మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే, నాకు ఎక్కడ కూడా ఈ మినిస్టర్లు, హీరోయిన్లు ఇవన్నీ మనం పెద్ద పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో మనం లేవు. మన పని నెత్తిలో గ్రహాలు చూడాలి, జాతకం చెప్పాలి, ఓకే అంతవరకే, చెప్పుకుంటూ వెళ్ళిపోవడం మన పని, జరగాల్సిందని టైంకు జరుగుతాయి, అప్పటివరకు వెయిట్ చేయాలి. 2016లో ఎంగేజ్మెంట్ కాకముందు చెప్పినటువంటి సమంత ఇష్యూ 2021లో అయింది. సో నేను ఎన్ని రోజులు వెయిట్ చేసిన, 16 నుండి 21 వరకు వెయిట్ చేసిన, ఈ లోపల ఒక వెజ్ కామెంట్లు అమ్మాన బూతులు సంస్కృత ఆంధ్రాలు అన్నీ కలిపి తిట్టుకుంటూ వచ్చారు నన్ను. తర్వాత చూస్తే ఈమె డివోర్స్ అయినాక చూస్తే ఒక్కటి అన్ని డిలీట్ అయిపోయినాయి కామెంట్లన్నీ, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. సో వెయిట్ చేయాలి, నేను చెప్పిన అన్ని వెయిట్ చేయాలి. అట్లనే ఐ థింక్ 2019లో పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు అని చెప్పినప్పుడు నేను కిందికి వచ్చేలోపు నాకున్న 2 ముగ్గురు పిఏలకు ఒక్కొక్కటికి 2000 కాల్స్ వచ్చినాయి. ఆ బూతులు ఏంటి, రక్తం గారు చెవులు ఇట్లా తుడుచుకోవాల్సిందే రక్తం, కానీ సీఎం గారే ఆయన. అంటే ఎవరి మీద నాకు ఎందుకు కోపం ఉంటుంది, నా పని జాతకాలు చెప్పుకోవడము, జాతకాలు చెప్తాము, జాతకాలు చెప్తాము, ఆయన సీఎం అయితే అవుతాడు, హీరోయిన్ అయితే అవుతుంది, హీరో అయితే అవుతాడు. నేను చెప్పినంత మాత్రాన, నేను వద్దన్నంత మాత్రాన కాకుండా పోరు కదా. వాళ్ళ జాతకంలో యోగం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా జరగాల్సిందే. సో అట్లనే ఏ హీరోయిన్ అయినా నాకు వ్యక్తిగతమైనటువంటి దేశాలు ఉండవు, వాళ్ళు వచ్చిండ్రా చెప్తా, రాలేదా చెప్పాను. మా నాన్న ఒకటే మాట చెప్పేవాడు, అరే బిడ్డ మనం జ్యోతిష్కులుగా, నువ్వు జ్యోతిషం నేర్చుకోవాలంటే ఫస్ట్ ప్రయారిటీ నీకు ఒకటే, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నువ్వు జాతకం చెప్పు. ఏ కులమోడు అనేది నువ్వు చూడకు, ఏ సామాజిక వర్గం అనేది చూడకు, ఏ మతం అనేది చూడకు. నిన్ను నమ్మేటోడు ముస్లిం రావచ్చు, క్రిస్టియన్ రావచ్చు, ఎవరన్నా రావచ్చు. అట్లనే పార్టీలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సపోర్టు ఉండకు. అంటే పలాని పార్టీని జోకకు, పలాని పార్టీని జోకకు, ఏ పార్టీకి అనుకూలంగా చెప్పకు, ఏ పార్టీ అన్నిటికంటే ముఖ్యము పార్టీల పంచాంగ శ్రవణాల జోలికి పోకు. ఓకే, నేను ఇప్పటి వరకు నా జీవితంలో ఇప్పటివరకు ఉగాది పంచాంగ శ్రవణం చేయలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా కూర్చొని పంచాంగం తీసి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి నెగిటివ్ అవుతారని చెప్తారా? చంద్రబాబు నాయుడుకి ఎదురుగా కూర్చొని టీడీపీ ఆఫీస్లో ఇప్పుడు ఉగాది నాడు కూర్చొని చంద్రబాబు గారు సీఎం గారు అని చెప్పాను, ఆయన ముఖం పట్టుకొని ఎవడని చెప్తారా అట్లా? నేను చెప్పా అంటే అక్కడ కూర్చొని ఏం చెప్పాలి, ఈ సంవత్సరం మీరే సీఎం అని చెప్పాలి, నేను చెప్పా. ఓకే, సో ఈ ముఖస్తుతి, ఈ పంచాంగ శ్రవణాలు ఇవి నేను చెప్పాను. ఇప్పుడు నాకు యూకే నుండి ఇన్విటేషన్ వచ్చింది, ఈ సంవత్సరం మీరు పంచాంగ శ్రవణానికి రండి అని. నేను నన్ను తట్టుకునే శక్తి మా వాళ్ళకే ఉంది, మీకు లేదు. ఈ నెగిటివ్లు నేను చెప్తే మీరు తట్టుకోలేరు, నేను రాను మీ దగ్గరికి. ఎందుకంటే వాళ్ళ సెన్సిటివ్ మైండ్ ఉంటుంది, అక్కడ సెటిల్ అయిన వాళ్ళది, అందుకని నేను రాను. సో క్లారిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అమెరికా నుండి నాకు రోజు ఫోన్లు చేస్తారు క్లయింట్లు, రాత్రి 2 గంటలకు ఫోన్ చేసి స్వామి జాతకం చెప్పాలా, నేను జాతకం చూడగానే డేట్ ఆఫ్ బర్త్ చూడగానే అమ్మ మీ అబ్బాయికి ఆటిజం ఉందని అడుగుతాను. అవునండి అంటారు. మన భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో పుట్టే వాళ్ళకి ఆటిజం ఎందుకు వస్తుంది పిల్లలకు? అంటే భార్యాభర్తలు, అంటే తల్లిదండ్రులు స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల ఎక్కువగా అమెరికా లాంటి రాష్ట్రాలు, యూరప్ లాంటి రాష్ట్రాల దేశాలు, అమెరికా లాంటి దేశాలు, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో ఆటిజం అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకు అంటే
భార్యా భర్తలు అనేటువంటిది బాగా స్ట్రెస్ ఫీల్ అవుతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ఉన్నంత హ్యాపీగా వాళ్ళు లేరు. ఇక్కడ పొద్దున్న లేస్తే మనకు పని చేయడానికి మనుషులు, ఫోన్ కొడితే దోస్తులు, రాత్రి అయితే మీరు పోయి సిట్టింగ్లు, బార్లు, పబ్బులు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మనకు సోమవారం లేదు, మంగళవారం లేదు, బుధవారం లేదు, ప్రతిరోజు సెలవే మనకు. ప్లస్ ప్రతిరోజు పండగనే, ప్రతిరోజు దసరానే. ఒకప్పుడు దసరాకే షాపింగ్ చేసేది, ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మీకు ఎప్పుడైతే అప్పుడు టక్కన పోతారు, ఈ నాలుగు బట్టలు కొట్టుకుంటారు. అక్కడ అట్లా కాదు పరిస్థితి. అక్కడ మీరు ప్రతిరోజు డ్యూటీ చేయాలి, శనివారం ఆదివారం డ్యూటీ చేయాలి. ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పుట్టబోయేటువంటి పిల్లలు సైంటిఫిక్గా ఆటిజంతో పుడుతున్నారు స్ట్రెస్ వల్ల. సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు, షాక్ అవుతారు, ఏంది స్వామి టక్కన చూసి మీరు ఆటిజం అని చెప్పారు. సో మనల్ని మనం డెవలప్మెంట్ చేసుకోవడంలో భాగంగా ఈరోజు కూడా నేను ఒక విద్యార్థిగానే జాతకాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. అట్లనే స్టార్టింగ్ కోపం వస్తుండే, ఈ నా మీమ్స్ చూసి, నన్ను కింద నన్ను తిట్టే బండబూతులు చూసి. ఒకప్పుడు మన ఇద్దరు ఇంటర్వ్యూ చూడంగానే ఫస్ట్ కామెంటే బూతుతో స్టార్ట్ అయ్యేది, బూతుతోనే స్టార్ట్ అయ్యేది, మళ్ళీ వచ్చావారా దున్నపోతు ఫస్ట్ ఇట్లా. మీ నేను వీడియో ట్రోల్ చేసి విఎస్ గారు నా వీడియో పెట్టారు ఏం ఊడుతున్నారో నన్ను అని ఓపెన్ చేయగానే మళ్ళీ వచ్చేవారా దున్నపోతు, నెక్స్ట్ కింద మళ్ళీ వచ్చేవారా పంది మిమ్మల్ని, నా అదైపోగానే మీది అవి వాటికి బాధపడేవాడిని. తర్వాత తర్వాత అవి లేకపోతే నిద్ర పడటం లేదు. ఓకే అమ్మా ఇదేంది మనకి తేడా ఉంది అని అప్పుడు కొన్ని ఫీడ్ చేసుకొని మీమ్స్ అన్ని అప్పుడు చూడడం స్టార్ట్ చేసిన. రాత్రి నిద్ర రాకపోతే నన్ను తిట్టిన వీడియోలు అన్ని చూస్తే నిద్ర వస్తుంది పండుకుంటా. అదేదో సినిమాలో అల్లురామలింగ ఇట్లా ట్రైన్ లాగా ఉన్నట్టు నాకు కూడా ఈ తిట్లు ఈ మీమ్స్ లేకపోతే నిద్ర పడతలేదు. సో ఏదైనా జాతకాన్ని మాత్రమే జాతకంగా చూస్తుంది తప్ప వ్యక్తిగతమైనటువంటి స్టేటస్లకు నేను వెళ్ళే మనిషిని కాదు. సూపర్. మినిస్టర్ అయినా సరే, ఇంకోడైనా సరే, ఎవరైనా సరే జాతకంలో ఎంతోమంది మినిస్టర్లు, ఎంతోమంది హీరోయిన్లు, ఎంతోమంది జనాలు ఇక్కడ ఉన్నప్పుడు నాతో మాట్లాడిన విధానం వేరు, వాళ్ళు ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత మాట్లాడిన విధానం వేరు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేస్తున్నటువంటి ఒక మనిషి మినిస్టర్ పదవి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇంట్లో నుండి బయటికి రాకుండా మూడు సంవత్సరాలు చాలా ఘోరమైన స్టేజ్లో డిప్రెషన్కు పోయి చాలా ఘోరంగా బయటికి అడుగు కూడా పెట్టలేనటువంటి స్టేజ్లో ఉన్న మనిషికి నేను ఇంటికి పోయి వారానికోసారి కౌన్సిలింగ్ ఇచ్చి బయటికి తీసుకొచ్చిన. ఇవాళ ఈరోజు ఆయన ఆయన మంత్రి అయిన తర్వాత నా ముఖం చూడలే, ఈరోజు నా ఆయన చూడలే. అట్లా ఎంతోమంది ఉన్నారు. ఎమ్మెల్యేలు కావడానికి పూజలు చేసినాం, కొంతమందికి మనం ఫ్రీగా పూజలు చేసే సందర్భాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు అయిన తర్వాత మన మొబైల్ ఫోన్లు ఎత్తనటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఇక్కడ నుండి అమెరికా పోయేటప్పుడు స్వామి మేము అమెరికాకు పోగానే ఇరగదీస్తామంటారు, అమెరికాకు పోగానే మన నెంబర్ డిలీట్ చేస్తారు. చాలామంది ఒక అబ్బాయి, ఒక చాలా నాకు బాగా క్లోజ్ ఉన్న అబ్బాయి, నిజామాబాద్కు సంబంధించిన ఒక అబ్బాయి, అబ్బాయి పేరు పింటు. ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించి సుసైడ్ చేసుకుందాం అనుకుండు. ఆ అబ్బాయిని బయటికి తీసుకొచ్చినాక అబ్బాయి అడిగిండు నన్ను, గురూజీ మీకు ఏం కావాలి నా నుండి గిఫ్ట్ అంటే, నువ్వు ఏ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుందాం అనుకున్నావో, ప్రేమించినావో, ఆ అమ్మాయి పెళ్లికి, ఆ అమ్మాయి పెళ్లి మండపంలో నువ్వు డ్యాన్స్ చేసి నాకు ఫోన్ చేయని చెప్పిన. నిజంగా అబ్బాయి ప్రేమించిన అమ్మాయి పెళ్లిలో వెళ్ళి డ్యాన్స్ చేసి నాకు ఫోన్ చేసిండు, గురూజీ మీకు నేను దక్షిణ ఇచ్చిన, నేను ఎంజాయ్ చేస్తున్నా, బ్యాండ్ సపోర్ట్ అవుతుంటే, నేను పెళ్లి అమ్మాయి పెళ్ళి అవుతుంది, నేను ప్రేమించిన అమ్మాయిది, నేను వచ్చిన గురూజీ, ఎంజాయ్ చేసిన, న్యూజిలాండ్ వెళ్ళిపోయాడు. కరెక్ట్గా న్యూజిలాండ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది, ఇవాళ వరకు మళ్ళీ టచ్లో లేడు, 15 ఏళ్ళు అవుతుంది. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమందిని చూస్తాం. అంటే ముఖస్థుతి, మన ముందర వాళ్ళు ఏదో మాట్లాడతారు, మన ముందర ఏదో మాట్లాడతారు. సో మాట్లాడినప్పుడు వాటికి పొంగిపోవడము, ఈ తిట్లకు కృంగిపోవడము క్వశ్చన్ లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనకు భగవంతుడు ఇది చేసుకోరా బిడ్డ అన్నాడు, చేసుకుంటున్నాం. మన జాతకం ఎట్లుందో తెలియదు, రేపు పొద్దున మనకి ఏదైనా జరగవచ్చు. జరిగినప్పుడు మన దుకాణం మనం బంద్ చేయవచ్చు, మనం చెప్పినవి జరగకపోవచ్చు. జరగలేదు అనుకోండి, మనకే రిలేషన్ వస్తుంది, ఎందుకబ్బా మనం చెప్పినవి జరగట్లేదు అని మనమే ఆపేస్తాం. ఓకే. సో మన జరిగినన్ని రోజులు జాతకాన్ని మాత్రమే బేస్ చేసుకొని ముందుకెళ్తాం. సో గురుగారు, ఈ మధ్య కాలంలో మనం తరచూ వింటున్నాం కేసీఆర్కి గవర్నర్ పడట్లేదు అనేది. ఈ సమస్య ఏమైనా సమస్య ఏముండదండి, నథింగ్ ఏమంటారు, టీ కఫ్లో తుపాను అంతేనా? దీనివల్ల ఎట్లా అంటే రాజ్యాంగ తెలంగాణలో ఎటువంటి సంక్షోభాలు రావు, ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా వేస్ట్. ఓకే. టైంపాస్ వ్యవహారాలు ఏం కాదు, హ్యాపీ. అవునా? కేసీఆర్ జాతకంలో పెద్ద చెప్పుకోదగ్గ సమస్యలే రావు, ఆయన కింగ్ అంతే. ఓకే, ఇయర్. ఓకే, సూపర్. అట్లాగే ఆయన డైరెక్ట్గా మోడీని ఢీకొంటున్నాడు. మామూలుగా మోడీని ఢీకొనే సత్తా ఎవరికి ఉండదు. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి, ఒక సింగిల్ పార్టీ, ఒక స్టేట్లో ఉన్న పార్టీ అయి ఉండి కూడా ఆ స్థాయిలో ఢీకొంటున్నాడంటే ఏంటి ఆయన బలమా ఏంటి అసలు? ఏం లేదు, కేసీఆర్ గారు జాతకం ఆశ్లేష నక్షత్రం అన్నప్పుడు జనరల్గా అగ్రెసివ్గా ఉంటుంది. మోడీ గారిది అనురాధ నక్షత్రం. జనరల్గా ఆశ్లేషకు అనురాధకు పడదు, రెండు అగ్రెసివ్ నక్షత్రాలే. అటు అనురాధ అగ్రెసివే ఉంటుంది, ఆశ్లేష అగ్రెసివే ఉంటుంది. ఓకే. బట్ ఈ యుద్ధం వల్ల నష్టాలు ఎవరికి ఉండవు. ఓకే. అంటే ఇది సడన్గా హైప్ వస్తుంది, మళ్ళీ డ్రాప్ అవుతుంది, హైప్ వస్తుంది డ్రాప్ అవుతుంది, కానీ
పెద్ద చెప్పుకోదగ్గ నష్టాలు ఇద్దర్లో ఉండవు. ఇటు కేసీఆర్ గారికి నష్టం జరగదు, మోడీ గారికి నష్టం జరగదు. కాకపోతే ఒక సంచలనం అనేది మాత్రం జరుగుతుంటది. అంటే ఓటమి అనేది ఎవరికి ఉండదు, అట్లా అని గెలుపు అనేది ఎవరికి ఉండదు. బట్ ఇద్దరు ఫైట్ చేసుకుంటారో అదొక సంచలనము మనం చూడాలి, ఊరుకోవాలి. అంతేగాని ఇంకంతే గజకేసరి యుద్ధం అన్నట్టు. గజము సింహము ఏనుగు ఫైట్ చేసుకుంటే ఎట్లుంటది? అట్లా రెండు ఫైట్ చేసుకుంటున్నప్పుడు మనం చూసి ఎంజాయ్ చేయాల్సిందే తప్ప మనం మధ్యలో పోవడానికి కానీ మాట్లాడుకోవడానికి కానీ ఏముండదు. రిజల్ట్ కూడా నెగిటివ్గా ఉండదు. అచ్చా అచ్చా ఓకే రైట్.